హాయ్ హలో, మీరు చూస్తున్న వాయిస్ ఫ్రెండ్స్ ఛానల్, నా పేరు ఉజ్వల్. సో ఒక కొత్త ప్లాట్ఫామ్ లైక్ సోషల్ ప్లాట్ఫామ్ ఎప్పుడైతే వచ్చిందో, చాలా మంది క్రియేటివ్గా అండ్ చాలా టాలెంటెడ్ పర్సన్స్ వాళ్ళ యొక్క క్రియేటివ్నెస్ని సోషల్ ప్లాట్ఫామ్లోని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో చాలా చాలా మంది క్రియేటర్స్ చాలా అంటే చాలా యూనిక్గా వాళ్ళ యొక్క తనదైన స్టైల్లోని తనదైన శైలిలోని అంటే వీడియోస్ అనేది క్రియేట్ చేసి ప్రజల నాటిలోని ఒక మోటివేషనల్గా ఇన్స్పిరేషనల్గా చాలామంది చాలా వీడియోస్ అనేది యూట్యూబ్లోని కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఇంకా ఎన్నో సోషల్ ప్లాట్ఫామ్స్ టిక్టాక్స్ చాలా వచ్చినాయి కదా, అందులోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అలాంటి వాటిల్లోనే నా ఫ్రెండ్ ఒక అతను, అతని పేరు ఎవరో కాదు, ఆయన మా మహేష్, హీఈస్ మై ఫ్రెండ్ అండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్. సో తను కూడా చాలా స్ట్రగుల్ చేసి చాలా క్రియేటివ్గా అంటే ఒక క్రియేటివ్నెస్కి కొత్త రూపాన్ని ఇచ్చి మహేష్ ఎస్టీఆర్ సో యా మహేష్ ఎస్టీఆర్. సో తన యొక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అంటే తన యొక్క క్రియేటివ్ని ఒక సోషల్ ప్లాట్ఫామ్లోని ప్రజలకు అందాలని చెప్పేసి తను మన దగ్గర మనతో పాటు షేర్ చేసుకోవడానికి వచ్చారు ఆయన. సో మనం ఆయన అడిగేద్దాం. హాయ్ మహేష్. సో ఎలా ఉన్నావు? వెరీ ఫైన్. సో చూస్తున్నా నీ వీడియోస్ చాలా అంటే చాలా క్రియేటివ్గా ఒపీనియన్ అంటే నీ ఒపీనియన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో. సో నేను చాలా వీడియోస్ చూశాను. సో నీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే నాకున్న ఒక టాలెంట్ని బయట ప్రూవ్ చేసుకోవడం అన్నది ఎస్పెషియలీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలామంది అనుకుంటారు తను ఒక పని చేయాలి, తను ఒకటి ఒక వర్క్ చేయాలని, కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రెషర్స్ వల్ల కావచ్చు వాళ్ళు చేయాలనుకున్న పనిని అంటే మధ్యలో ఆపేయడమో లేకపోతే అసలు చేయకుండా పోవడమో అలా కొన్ని కొన్ని దారులు ఉంటాయి అన్నమాట. బట్ నేను వాళ్ళు చేసే ప్లాట్ఫామ్ వాళ్ళు చేయాల్సిన వర్క్ని అదిలోనే ఆపేస్తుంటారు అనమాట. బట్ నేను ఇలా ప్రూవ్ చేసుకోవడం అన్నది ఎస్పెషియలీ నాకు రియలీ హ్యాపీ. ఎందుకంటే నాకు మనసుతో అంటే నేను వాటి అంటే నేనేం చేస్తున్నాను అంటే వాట్ ఐ ఫీల్, వాట్ ఐ వాంట్, వాట్ మై హార్ట్ సేస్. సో నీ ఒపీనియన్ నీ క్రియేటివ్నెస్ని ఓపెన్ చేసుకొని ప్రజలకి అందజేస్తాను. నాకు ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు చాలా ఇష్టమైన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ షార్ట్ ఫిల్మ్స్ తీయడం అంటే ఈ తాలూక క్రియేటివ్నెస్ అనేది నాకు చాలా ఇష్టమైన ప్లాట్ఫామ్ అని నా మనసు చెప్తుంది. దట్స్ రైట్. మ్యాక్స్ ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసావు మామూలుగా? నేను ఇంతవరకు షార్ట్ ఫిల్మ్స్ అంటే 17 షార్ట్ ఫిల్మ్స్ తీసింటాను. 17 షార్ట్ ఫిల్మ్ తీసాను, దాంతోపాటు మోటివేషనల్ వీడియోస్ అంటే 20-25 వరకు తీసాను. గ్రేట్. సో అందులో అంటే షార్ట్ ఫిల్మ్స్ తీసే చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు కదా, నీ దాంట్లో స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఏంటంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో నాకు ఒక మెసేజ్ అనేది నేను ఇవ్వాలనుకుంటాను. మెసేజ్ చాలా మంది ఇస్తారు కదా, నీదే కాదు నువ్వనే కాదు నీలాగా చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు. సో నీ దాంట్లో యూనిక్, ఇప్పుడు ప్రతి ఒక్కరు నువ్వు ఓరియంటల్ మెసేజ్ ఇస్తానంటే అది వేరు. సో నీ దగ్గర ఏది అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారు, కొత్తదనం కోరుకుంటారు అండ్ అందులో కంటెంట్ ఉండాలనుకుంటారు. సో నీ దాంట్లో ఏముంది అంటే క్రియేటివ్ గా ఏం చేస్తున్నావు? నేనే క్రియేటివ్ గా చేస్తున్నాను అంటే నేను ఒక నా తాలూకా నా మీద నాకు నమ్మకం ఏంటంటే అంటే నేను ఒక బెస్ట్ నేను ఒక రైటర్ని. నేను ఏదైనా ఒక రాయగలను, కొటేషన్స్ కావచ్చు ఇది కావచ్చు నేను ఒక రాయగలను. దాంతోపాటు నేను నా తాలూకా ఇదేమంటే అందరిలో లేనిది నాలో ఉన్నది ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక రైటర్ని. ఒక రైటరే నాకు ఒక డైరెక్టర్గా మార్చింది, ఒక రైటరే నాకు ఎడిటర్గా మార్చింది. మూవీలో ఎన్ని ఏ వర్క్స్ అయినా సరే, నేను ఇంతవరకు చేసే షార్ట్ ఫిల్మ్స్లో ఏ వర్క్ అయినా సరే ఏ వర్క్ అయినా చేయడానికి కారణం అవుతుంది నాకు రైటింగ్. అది రైటింగ్ వల్ల నేను ఇన్ని కేటగిరీస్ని కవర్ చేశాను, ఇంత షార్ట్ ఫిల్మ్ తీసాను అనేసి నా నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అంటే మీరు అడిగారు నాలో యూనిక్ ఏంటనేది, నాలో యూనిక్ ఏంటంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పాత విషయాన్ని కొత్తగా చూపిస్తాను. పాత విషయం, ఓల్డ్ విషయాన్ని, యా ఒక నార్మల్ నార్మల్ జరిగిన విషయాన్ని తెలిసిన విషయాన్ని నేను కొత్తగా చూపించగలను. ఇది యూనిక్ గా ఉంది బికాస్ చాలా మంది ఇప్పుడు ఏదైనా సమ్ ఇన్సిడెంట్ జరిగితే ఏంటంటే ఆ ఇన్సిడెంట్ కి కదా ఆ టైంకి ఓకే, నెక్స్ట్ మళ్ళా కామన్ అంటే మర్చిపోయి వాటిని వదిలేస్తా ఉంటారు, అంతా పట్టించుకోరు ప్రజలు. సో నువ్వు ఏంటంటే యూనిక్నెస్ ఏంటంటున్నావు అంటే ఓల్డ్ విషయాన్ని పట్టుకొని నువ్వు అంటే దాన్నే కొత్తగా చూపించాలనుకుంటున్నా. ఇట్స్ గ్రేట్ ఐడియా. ఫర్ ఎగ్జాంపుల్ నాది గాడ్స్ గిఫ్ట్ అన్న మూవీ చూసినట్టయితే దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది అనమాట. మెసేజ్ అనేది నేను ఎలా చూపించాను అంటే ఒక కొన్ని కష్టాలు వచ్చిన తర్వాత కష్టాన్ని దాటుకున్న తర్వాత నీకు సుఖం అనేది వస్తుంది, హ్యాపీనెస్ అనేది వస్తుంది. జస్ట్ కామన్ థింగ్ ఇది. దీన్ని నేను ఒక డిఫరెంట్ వేలో చూపించాను అనమాట. అంటే డిఫరెంట్ వేలో అది వే ఆఫ్ చూపించడం అనేది ఒక ఇది ఉంటుంది అనమాట. ఇంతవరకు ఎవరు చూపించకపోయిన వే, అందుకే నేను చెప్పాను కదా నీకు ఇంత నాకు ఓల్డ్ విషయాల్ని కొత్తగా చూపించడం అంటే ఇష్టం. ఎందుకంటే కొత్తగా క్రియేట్ చేయొచ్చు, ఒప్పుకుంటాను కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, బట్ ఒక ఒక థాట్ అన్నది మనిషిలో ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం. యా సో మీరు ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసారు కదా, యా ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నీకు ఏదంటే ఫేవరెట్ షార్ట్ ఫిల్మ్ అంటే ఒకటి ఉంటుంది కదా? అంటే స్పెషల్లీ
అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ ఫిలింకి ప్రాణం పెట్టి తెస్తాను. బట్ బాగా ఇష్టమైన దాని అంటే నాకు జిద్ ఇంకా గాడ్స్ గిఫ్ట్. గాడ్స్ గిఫ్ట్ యా బాగుంటుంది. రెండు మూవీస్ చాలా నాకు కూడా ఇష్టం. సో మహేష్, నా దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంది. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు, ఎందుకు? నా ఫేవరెట్ డైరెక్టర్ అంటే త్రివిక్రమ్ సార్. ఓకే, ఎందుకు? ఎందుకు అని అంటే అతను ఒక ప్రతి ఒక్క మాట ఒక సింహంకున్న పంజా మాదిరి. యా అంటే అతను పులి పంజాకి ఎంత, ఒక సింహం పంజాకి ఎంత పవర్ ఉంటుందో ఈచ్ అండ్ ఎవరి వాడికి అంత పవర్ ఉంటుంది. దట్స్ వై అతను అంటే నాకు అంత అఫెక్షన్. సో లాస్ట్, మీ యొక్క గోల్ ఏంటి అసలు? గోల్ అంటే మహేష్ ఎస్టి రావడం అంతే. మహేష్ ఎస్టి అంతే? యా దానికి ఆ ప్రేక్ అంత బ్రాండ్ ఉందా, అంటే పేరు బ్రాండ్ ఉందా, లేకపోతే మీరు బ్రాండ్ అవ్వాలనుకుంటున్నారా? అలాగని కాదు, అంటే నేను మహేష్ ఎస్టి రావాలనుకుంటున్నాను అంతే. మహేష్ ఎస్టి ఏదో యూనిక్ గా ఉంది. యూనిక్ యూనిక్ అంటే ఏదో యూనిక్ అనుకోని లాస్ట్ కి మహేష్ ఎస్టి అన్నారు. యాక్చువల్లీ లేదు, యాక్చువల్లీ అంటే నేను ఈ ఫీల్డ్ లో నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. ఐ నీడ్ టు గ్రో మై సెల్ఫ్ అండ్ ఐ నీడ్ టు పికప్ ఆల్స్ అంటే అన్ని క్రాఫ్ట్స్ లో నాకు ఒక పట్టు సాధించి ఐ హ్యావ్ ఏ గుడ్ ఫిల్మ్ మేకర్ అవ్వాలని నా తలక గోల్. దాంతోపాటు మా మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి, మా మమ్మీ మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, నా ఫ్రెండ్ని కూడా బాగా చూసుకోవాలి. ఓకే, సో చాలా యూనిక్ గా మీరు ఆన్సర్స్ ఇస్తున్నారు. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అంటే ఏదైనా సినిమా తీసిన వాళ్ళు కానీ డైరెక్టర్ అవ్వచ్చు, ఒక హీరో అవ్వాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు హైదరాబాద్. మీరు హైదరాబాద్ వెళ్ళారా? నేను హైదరాబాద్ చాలా సార్ చెప్పాను కదా, 10th కంప్లీట్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం హైదరాబాద్. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను అన్నారు, లైక్ ఆడిషన్స్ కి. ఆడిషన్స్కి వెళ్ళాను, దాంతోపాటు అంటే కొన్ని రోజులు అక్కడ ఉన్నాను అనమాట. బట్ అక్కడ కన్వే అవ్వలేకపోను, ఆ టైంలో నాకు అంతగా తెలియదు అంటే ఏ వే వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కరెక్ట్ కన్వే అవ్వాలి, ఆ సెక్టర్ మొత్తం నాకేం తెలియదు. తెలియక నేను తెలిసి తెలియని వయసులో మళ్ళీ వచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను చాలాసార్లు వెళ్ళాను, ఆడిషన్స్ కావచ్చు ఇది కావచ్చు, తిరుగుతూ ఉండేవాడిని. బట్ అంటే కరెక్ట్ ఆపర్చునిటీ దొరకలేదు. ఎప్పుడైతే నాకు ఒక థాట్ అయితే వచ్చిందో, మనం ఎందుకు చేయకూడదు, ఐ నీడ్ టు డూ. మీరు ఓన్ బ్యానర్ పెట్టుకోవడానికి? బ్యానర్ అని కాదు, అంటే మనం ఎందుకు చేయకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఉన్న ఒక టాలెంట్ ఉందని అంటే దాన్ని నువ్వు ఏ విధంగా నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, దానివల్ల మీరు మీ యొక్క టాలెంట్ ని ఎలాగైనా ప్రూవ్ చేసుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు అదే కదా, సోషల్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి కదా, నేను చెప్పాను స్టార్టింగ్ లో చెప్పాను అందరికి ఓపెన్ గా, అంటే వాళ్ళ యొక్క క్రియేటివ్నెస్ ని, వాళ్ళ యొక్క టాలెంట్ ని వివిధ అంటే యాంగిల్స్ లో కావచ్చు. అంటే చాలా మంది, ఒక నేను ఒక టిక్టాక్ లో వీడియో చూసాను, అదేదో సాంగ్, హిందీ సాంగ్ కి తన యొక్క అంటే హ్యాండ్ తో పట్టుకుని మొత్తం వీడియో తీస్తే అంటే ఒక మోషన్, ఒక స్క్రీన్ ప్లే ఎలాగా ప్లే అవుతాడు వాడి యొక్క ఆలోచన, చాలా మెస్మరైజ్ చేసింది నాకు. సో ఇలాగ చాలా క్రియేటివ్నెస్ ని, అంటే ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే ఓన్ గా మనమే క్రియేట్ చేసుకోవడం, అంటే ఎవరో ఇవ్వడం ఏంటి ఛాన్స్, ఉన్నది మన లైఫ్. యా అవును మహేష్, ఇప్పుడు మనకున్నది ఒకటే లైఫ్, మనం క్రియేట్ చేసుకోవాలి, మన లైఫ్ ని మనమే రాసుకోవాలి. సో ఎవరో వచ్చి రాస్తారని లేదు, పేరెంట్స్ మనకి జన్మనిస్తారు. సో వాళ్ళు ఇచ్చిన జన్మలోనే మనకు పేజీలు ఏవైతే ఖాళీ ఉన్నాయో సో మనం మనమే రాసుకోవాలి. మనలో కూడా ఒక రైటర్ ఉన్నాడు. సీరియస్లీ బ్రో, అది ఏంటంటే ఒక అంటే ఒక కళాకారుడికే తెలుస్తుంది అది. ఇప్పుడు నేననే కాదు ఎవరు, అందరి దాంట్లో ఒక కళాకారుడు ఉంటాడు, అది తెలియదు అనమాట బయటికి తెచ్చు. లైక్ నేను క్వశ్చన్స్ అడుగుతా, కొన్ని క్వశ్చన్స్ కి వాటికి సింగిల్ వర్డ్ లో ఆన్సర్ అవ్వాలి. ఓకే, డెఫినెట్లీ. సో ఓకే, ఎలా అంటే పవన్ కళ్యాణ్ పవర్ పవర్ కొద్దిగా మీరు గట్టిగా మాట్లాడాలి, వినపడట్లేదు నాకు అసలు, నాకు అసలే కొద్దిగా పవర్ స్టార్. పవర్ స్టార్ ఓకే. సో అండ్ మహేష్ హీరోలు తిరుగుతున్నారు, హీరోయిన్స్ వెళ్ళిపోతున్నారు. నేను ఇదే అడుగుతాను, నేను ఇదే క్వశ్చన్. మిల్కీ మిల్కీ బ్యూటీ. ఓకే, అల్లు అర్జున్ స్ట్రగల్. స్ట్రగల్ అంటే స్ట్రగల్ అని కాదు, అంటే కష్టపడతాం. ఓకే, సో జూనియర్ ఎన్టీఆర్ స్పోర్టివ్నెస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అనుష్క ద గ్రేట్ బాహుబలి. Great actress. Great actress. Prabhas? Darling. మీరు డైరెక్టర్ అంటున్నారు కదా, సో డైరెక్టర్ లోని రాజమౌళికి సింగిల్ వర్డ్ లో మీరు ఏం చెప్పగలరు? అంత పెద్ద డైరెక్టర్ కి ఒక సింగిల్ వర్డ్ లో చెప్పడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అతను ఆబ్వియస్లీ అందరు చెప్పింది జగన్నా.
తను అంటే చెక్కుతూనే ఉంటారు. ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేశారంటే అది పర్ఫెక్షన్ వచ్చేంత వరకు అలా చెక్కుతూనే ఉంటారు అన్నమాట. అది అది ఒక నార్మల్ థింగ్ కావచ్చు, ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్ కావచ్చు, ఒక మీడియం థింగ్ కావచ్చు, దాన్ని ఒక పీక్స్ లెవెల్స్ పట్టుకెళ్ళిన తర్వాతే కనుగొలుతాడు. దట్స్ వై ఇండస్ట్రీ పెట్టిన పేరే. సో ఓకే, ఈ క్వశ్చన్స్ తో ఈ రోజు ఇక్కడ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో మీరు ఒక ఈ ఫీల్డ్ ఎంచుకున్నావు కదా, ఈ ఫీల్డ్ లోనే అసలు సక్సెస్ ఉంటుందో లేదో అన్న అసలు తెలియదు. ఒక్కొక్కసారి సక్సెస్ ఉంటుంది, ఒక్కొక్కసారి సక్సెస్ ఉండకపోవచ్చు, అది లైఫ్ టైం అవ్వచ్చు. ఒక్కొక్కసారి చాలా మందికి లక్ బట్టి వచ్చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి డబ్బులు ఇచ్చేస్తే కూడా ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. కానీ అసలు ఛాన్స్ లేదు ఉందా లేదా అన్న ఈ ఫీల్డ్ లో నువ్వు ఎలా దూరావు, అసలు నీకు ఎలా అనిపించింది అసలు ఇందులోకి వెళ్ళాలని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లక్క నమ్మనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లక్క నమ్మను. నేను ఒకటే నమ్ముతాను, హార్డ్ వర్క్ అండ్ ఆపర్చునిటీ. ఈ రెండు బేసిక్ అండ్ ఆపర్చునిటీ, ఇంకా ఇంప్లిమెంట్, ఈ త్రీ థింగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ నీకు టాలెంట్ ఉంది ఫ్రెండ్స్ అంటే ఇంప్లిమెంట్ లేకపోతే నువ్వు పనికిరావు. ఒకవేళ నీకు లక్ ఉంది, టాలెంట్ లేకపోతే నువ్వు పనికిరావు. ఇదే వేలో అంటే కొంతమందికి డబ్బు, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఇస్తారు అని అంటారు, మనీ ఇచ్చిన తర్వాత టాలెంట్ లేదని అంటే వాళ్ళు పనికిరారు. టాలెంట్ ఉన్నవాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే పనికిరారు. బేసికలీ నేను చెప్పేది ఏంటంటే నేను ఒక విషయాన్ని నమ్ముతానండి. నేను ఒక నాకు థాట్ ఒకటి వచ్చింది అంటే అది ఇంప్లిమెంట్ చేయడానికి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు మనీ ఉన్నా లేకపోయినా, ఎక్విప్మెంట్ ఉన్నా లేకపోయినా, మనుషులు ఉన్నా లేకపోయినా, మీరు చెయ్యాలనుకుంది చెయ్యగలగాలి. చేసినప్పుడే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఇంకోటి నేను నమ్మేది ఏంటంటే, మీరు అడిగారు క్వశ్చన్, సక్సెస్ ఉందా లేదా తెలియదు, ఇలాంటి ఫీల్డ్లో మీరు ఎలాగ కన్వీ అవ్వాలనుకుంటున్నారు అన్న క్వశ్చన్కి నా ఆన్సర్ ఏమంటే, ఇప్పుడు సినిమా ఈ ఫీల్డ్ అన్నది, షార్ట్ ఫిల్మ్ ఫీల్డ్ కావచ్చు, సినిమా ఫీల్డ్ కావచ్చు, అందు తీసుకుంటారు వాళ్ళకి, వాళ్ళ మీద ఇష్టంతో వస్తారండి, ఇంట్రెస్ట్తో వస్తారు, కానీ ప్యాషన్తో రారు. ప్యాషన్తో వస్తున్నారు ఒప్పుకుంటాను, బట్ ఎంతమంది వస్తున్నారు? స్ట్రగల్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నది అనేసి అంటే ఒకరోజు, రెండు రోజులు, నెల రోజులు, సంవత్సరం వరకు నువ్వు ఆ బాధను భరించగలవు. కానీ ప్యాషన్ ఉంటే లైఫ్ లాంగ్ భరించగలవు. చాలా బాగుంది. అంటే ప్యాషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే, నాకు ఒక నేను ఫస్ట్ టైం నేను వైజాగ్కి ఆడిషన్స్కి వచ్చానండి. ఆడిషన్స్కి వస్తే అక్కడ నాకు ఒక వ్యక్తి, అంటే ఆడిషన్ చేసే వ్యక్తి అన్నారు, నువ్వు సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్టా ప్యాషన్ అనేసి. అంటే నేను, నాకు అప్పుడు తెలియదు, నాకు చాలా చిన్న వయసు అది, 10th కంప్లీట్ అయిన తర్వాత టైంలో నాకు అసలు అది తెలియదు, అసలు ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ప్యాషన్ అంటే ఏంటి నాకు తెలియదు అనమాట. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చి నేను చెప్పాను. దట్ టైం వాడు చెప్పేది ఏంటంటే, ఇంట్రెస్ట్ ఉందా, దెన్ గో, వుడోంట్ టేక్ యూ అంటాను. అంటే ఏం సార్ ఏమైంది ప్రాబ్లమ్ అని అంటే, ఇంట్రెస్ట్ అనేది, ఇంట్రెస్ట్ ఉంటే సినిమా ఫీల్డ్కి రావద్దు, ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫీల్డ్కి రావద్దు, ప్యాషన్ ఉంటేనే రండి. ఇంట్రెస్ట్ అనేది నువ్వు ఒకటి చెయ్యాలి, ఎప్పటికైనా చెయ్యాలి, ఎప్పటికైనా నేను ఒకటి సాధించాలి అన్న ఒక ప్యాషన్ అనేది, అది లేకపోతే నేను లేను. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్యాషన్ దెన్ ఓన్లీ కమ్ టు అవర్ ఇండస్ట్రీ, అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ లివ్ అవే. అలా అక్కమాట చెప్పాడు. దట్స్ వై సూపర్. ఇది జరిగి ఒక 7-9 మంత్స్ అవుతుంటుంది, 9 ఇయర్స్, సారీ మంత్స్, డెఫినెట్లీ. సో అది తీసుకొని, అది ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు, అది ఇన్స్పిరేషన్ కాదు, నాకు చిన్నప్పటి నుంచి నాకు చేయాలని ఒక తపన, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి కాకుండా మనకు నచ్చింది చేయాలి. దట్స్ వై. సో ఓకే, ఇందులో మీరు ఇప్పుడు ఇందులో ఈ ఫీల్డ్ లో దిగారు, ఓకే, దీనికి మీ పేరెంట్స్ సపోర్ట్ ఉన్నారా? పేరెంట్స్ అంటే ఆబ్వియస్లీ సపోర్ట్ ఉంటారండి, ఆబ్వియస్లీ సపోర్ట్ ఉంటారు. బట్ వాళ్ళ తాలూకా రెస్ట్రిక్షన్స్, వాళ్ళ తాలూకా లిమిటేషన్స్ అని మనం కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఒక కొడుకు ఉన్నాడు, ఒక అమ్మ నాన్న ఉంటారు, కొడుకు ఉంటాడు, అంటే వాడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్ వాళ్ళందరూ, వీడు ఉద్యోగం చేయట్లేదు, వీడు జాబ్ చేయట్లేదు, వీడు ఒక సినిమా అని తిరుగుతున్నాడు అని అంటే వాళ్ళకి కూడా కొంచెం, అంటే ఏం చెప్పాలా, వాళ్ళకి కూడా ఒక గిల్టీనెస్ అని ఉంటుంది, నా కొడుకు ఏం చేయలేకపోతున్నాడు. సక్సెస్ అనేది వస్తుంది, ఒప్పుకుంటాను, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్యాషన్ దెన్ యూ డెఫినెట్లీ గెట్ ది సక్సెస్. బట్ అంటే వాళ్ళ తాలూకా ప్రాబ్లం, వాళ్ళ తాలూకా మాటలన్నీ పడుకొని, వాళ్ళ తాలూకా ఈ సభ్య సమాజంలో బతకడం అన్నది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి చాలా క్రిటికల్ సిచ్యువేషన్, ఐ థింక్. అయ్యి ఎందుకంటే అవన్నీ మాటలు పడుకొని రావడం అనేది చాలా కష్టం అండి, ఎస్పెషియల్లీ మిడిల్ క్లాస్ పీపుల్కి. ఆ సిచ్యువేషన్స్ అన్నీ స్ట్రగల్ చేస్తున్నారు కాబట్టి మా పేరెంట్స్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, వాళ్ళదైతే 1% కూడా తప్పు లేదు,
1% కూడా తప్పలేదు. ఎందుకంటే ఏ పేరెంట్ అయినా సరే వాళ్ళ కొడుకు కావచ్చు వాళ్ళ కూతురు కావచ్చు బాగుండాలని చూస్తారు. ఇప్పటికైనా వాళ్ళు సక్సెస్ అవ్వాలి, వాళ్ళు అనుకుంది చెయ్యాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా అంటే వాళ్ళు కూడా అనుకుంటారు మా పిల్లడు ఏం చేయట్లేదు, మా పిల్లడు ఏదైనా సక్సెస్ అవ్వాలి, సక్సీడ్ అవ్వాలి లైఫ్ లో, అతను ఒక ఎత్తుకి ఎదిగితే వాళ్ళు కూడా చూస్తారని చెప్పేసి మీ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇది గుర్తు పెట్టుకోండి, వాళ్ళని బాధ పెట్టకుండా మీరు ఓపెన్ గా మీ అంటే మీరు సొంత కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటే ఓకే చేయండి, తప్పులేదు. బట్ వాళ్ళకి బాధ పెట్టకుండా వాళ్ళకి నచ్చ చెప్పి చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేనైతే మా పేరెంట్స్కి నేను రియల్లీ సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని చాలా అంటే చాలా స్ట్రగుల్ గురి చేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్ అమ్మ నాన్న, నిజంగా నేను సారీ చెప్పాలనుకుంటున్నాను మీకు. ఎందుకంటే మీరు నా వల్ల చాలా కష్టాలు పడుతున్నారు. బట్ డెఫినెట్లీ నేనైతే ఒక మాట చెప్పగలను, ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు సక్సెస్ అయ్యి చూపిస్తాను. సో హ్యాపీగా ఉంది అంట, ఓపెన్ గా ఓపెన్ హార్టెడ్ గా మాట్లాడు. సో అందుకే ఈ షో పేరు కూడా ఓపెన్ హార్ట్ అని పెట్టాం. సో ఓపెన్ హార్ట్ వాయిస్. సో ఓకే, నెక్స్ట్ వైస్ నీకు లైక్ ఏ టైప్ ఆఫ్ స్టోరీస్, ఇన్ని స్టోరీస్ రాస్తుంటావు కదా, నీకు ఏ టైప్స్ ఆఫ్ స్టోరీస్ అంటే ఇష్టం బాగా? నాకు మోరల్ స్టోరీస్ అంటే ఇష్టం. అంటే ఎస్పెషల్లీ ఐటమ్స్ అంటే ఒక ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పి దానివల్ల ఏదైనా మనుషులకి ఉపయోగపడే స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఏదైనా మానవ జాతికి ఉపయోగపడదని చాలా ఇష్టం. ఓకే, ఐ హోప్ మీరు ఇంకా బాగా అంటే ఇదేనే కాదు నువ్వు ఇంకా బాగా పాపులర్ అవ్వాలి. అండ్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసుకో, నీకు ఏదైనా ఆఫర్ వచ్చిందా? ఇది అడగడం మర్చిపోయా. ఆఫర్స్ అంటే చాలా వస్తుంటాయి భయ్యా, ఆఫర్స్ అంటే చాలా వస్తుంటాయి. బట్ కొన్ని మనీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు నేను అక్కడ కన్వే అవ్వలేకపోతుంటాను. అచ్చా, దానివల్ల అంటే వాళ్ళని మీట్ అవ్వలేకపోతుంటా. అంతేందుకు నిన్నే ఒక ఆఫర్ వచ్చింది. ఆ టైంలో మరి నాకు అంటే సడన్ గా క్యాన్సిల్ అయింది, ఎందుకు చేశారో నాకైతే తెలియదు. అచ్చా, అంటే ఇలా చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ప్రాబ్లమ్ అయితే అంటే మనం యూజ్ చేసుకునేది వేలో ఉంటుంది, యూజ్ చేసుకున్న వేలో ఉంటుంది. ఇంకోటి నేను కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అంటే నువ్వు కూడా యాంకరింగ్ చాలా బాగా చేస్తున్నావు. యాంకరింగ్ అనేది చాలా బాగా చేస్తున్నావు. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే నా తాలూకా చాలా మంది నాకు కామెంట్ చేశారు, ఎవరైతే నిన్ను ఎప్పుడైతే నువ్వు వీడియో అప్లోడ్ చేసినావు నేను షేర్ చేసేటప్పుడు యాంకరింగ్ చాలా బాగా చేస్తున్నారు, ఈ టైప్ ఆఫ్ అంటే కామెంట్స్ అనేది నేను చాలా విన్నాను. అందుకే నేను ఇక్కడ వరకు వచ్చి నీకు అప్రోచ్ అవడం జరిగింది. నేను అనుకోలే నీకు ఇంటర్వ్యూ ఇలా చేస్తానని. సో నువ్వు కూడా ఫ్యూచర్ లో మంచి ఒక సక్సెస్ అయ్యి ఒక మంచి పొజిషన్ రావాలని మనసులో కోరుకుంటున్నాను. నాకైతే నేను మ్యాక్స్ ట్రై చేస్తా ఉంటాను ఇప్పుడు. అంటే మా వాళ్ళు అంటే ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ ని, వాళ్ళందరూ కూడా ఒకటే ఏంటంటే వీడియోస్ నేను ఎక్కువగా అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకున్న ప్రెజర్ ఏంటంటే ఇంట్లో ప్రెజర్ చేసుకొని అండ్ నాకు టైం కుదిరినప్పుడు నేను వీడియోస్ లో పెట్టడం జరిగిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే నేను ప్లానింగ్స్ ఏంటంటే వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి ఎవరైతే చూస్తున్నారో అంటే వాళ్ళు కూడా సబ్స్క్రిప్షన్ పెరగాలి. సో వాళ్ళకి నచ్చే విధంగా ఎలా చేయాలని అనుకుంటున్నానంటే ఒక డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీ ఏంటంటే ఒక సామాన్య వ్యక్తి, ఒక అంటే ఆయన ఒక ఫుడ్ కోర్ట్ అవ్వచ్చు లేకపోతే ఒక ఏదైనా అవ్వచ్చు, ఆయన ఏ వర్క్ చేస్తున్నాడో ఆ వర్క్ యొక్క వాల్యుబిలిటీ వాల్యూస్ ని నేను చూపించాలనుకుంటున్నాను. సో ఆ వాల్యూస్ ని వాళ్ళు అంటే గౌరవించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఎవరైనా షూ పాలిష్ చేసేవాడు ఒకడు ఉన్నాడు, అతను షూ పాలిష్ చేస్తున్నాడు అని చెప్పేసి హీనంగా చాలా మంది, ఇప్పుడు చాలా మంది నాలాంటి వాడు అంటే ఆ పాపం ఆడాలా చేస్తున్నాడు జాలి పడతాం. కొంతమంది ఏమొచ్చి ఇంకోలాగా అంటే ఆ బిహేవియర్ ని మార్చడానికి మనలో ఒక మంచి వ్యక్తిని బయట, మనలో ఒక మంచి వ్యక్తి ప్రతి ఒక్కరిలో ఒక మంచి వ్యక్తి ఉంటారు. మీరు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పింది ఎస్పెషల్లీ చాలా గ్రేట్ థాట్. నాకు ఒకప్పుడు థాట్ వచ్చింది ఓకే అంటే ఈవెంట్స్ అంటే ఒక పెద్ద వ్యక్తిని కావచ్చు, ఒక సెలబ్రిటీని కావచ్చు, వాళ్ళని అంటే ప్రతి ఒక్కరిని ఈజీగా రికగ్నైజ్ చేస్తారు, గుర్తుపడతారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ అదే సెలబ్రిటీ ఇంట్లో పనిచేస్తున్న ఒక వాచ్మెన్ తీసుకున్నట్టయితే వాడు 50 ఇయర్స్ అని వర్క్ చేస్తున్నాడు కానీ వాడు ఎవరు తెలియదు ప్రపంచానికి. యా, వాచ్మెన్ అనే కావచ్చు, అలా చిన్న స్టేజ్లో ఎవరైనా సరే గుర్తుపెట్టుకో. పర్సనల్ నువ్వు థాట్ అనేది వెరీ గుడ్, నువ్వు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా. సో నేను కూడా నిన్ను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసావు అనుకుంటున్నావు. సో నీ పేరు ఆ సిల్వర్ స్క్రీన్ మీద రావాలి. సో నేను చూడాలి కూడా ఆ సిల్వర్ స్క్రీన్ మీద నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సినిమా. సో ఐ హోప్ మీరు కూడా చూడండి, ఆయన పేరు వస్తుంది. నేను డిస్క్రిప్షన్ లో, నేను పేరైతే రివీల్ చేయకూడదు సినిమా పేరు, బట్ డిస్క్రిప్షన్ లో నేను ఆ సినిమా పేరు యొక్క ఆయన ఏ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారో నేను దానికి పేరు కింద పెడతాను. ఓకేనా? సో చూడండి. సో నెక్స్ట్
మహేష్, ఐ హోప్ యు గెట్, అంటే ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి, నువ్వు ఒక సినిమా తీయాలి, అది మేము ఒక సిల్వర్ స్క్రీన్ లో చూడాలి. సో ఈ షో ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్పెషల్లీ నేను మెసేజ్ ఇవ్వడం, నేను చెప్పడం అంటే ఏమి ఉండదండి. అసలు నేను ఒక, అంటే నేను ఒకటే చెప్పాలనుకున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవరైతే ఫాలో యువర్ హార్ట్, దట్స్ ఇట్. మీ యొక్క మనస్సుని మీరు ఫాలో అవ్వండి, అది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్ వచ్చినా దాని మీద నిలబడండి. అదే మీకు సక్సెస్ని తెప్పిస్తుంది, అదే మీకు ఒక రేంజ్కి పట్టుకెళ్తుంది. అదే నేను నమ్ముతున్నాను, నేను బిహేవ్ చేస్తున్నాను, ఖచ్చితంగా అవుతానని తెలుస్తున్నాను. ఎస్, సో అది మన మహేష్తో ఈరోజు ఓపెన్ హార్ట్ వాయిస్. సో మీరందరూ కూడా మీ హార్ట్ని ఫాలో అవ్వండి, అండ్ హార్ట్ని ఫాలో అయ్యి మీ మైండ్ కూడా మీతో పాటు తీసుకెళ్ళండి, అప్పుడే మీకు సక్సెస్ అనేది. రియలీ యూజువల్ నిజంగా చెప్తున్నాను, నేను కూడా నీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. రియలీ థ్యాంక్ యూ మహేష్, మీరు చాలా నేర్చుకోవాలి అంటే నీ దగ్గర నేను వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాను కొత్తగా. చాలా నీట్ నో సంథింగ్, అంటే నీలో సంథింగ్ క్రియేటివిటీ ఒక ఫైర్ అనేది ఉంది. డెఫినెట్లీ ఆ ఫైర్ నేను, బట్ ఇదంతా కామెడీ ఒక పక్కన పెట్టేస్తే, కానీ స్ట్రగల్ అండ్ యువర్ టాలెంట్ అండ్ యువర్ క్రియేటివ్నెస్ ఈ మూడు ఉంటే మీరు డెఫినెట్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో, అదే ఏదైతే చేయాలనుకుంటున్నారో అది కన్ఫర్మ్గా మీరు అచీవ్ చేసుకోగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్, అండ్ మా మహేష్కి అసలు హార్ట్ఫుల్గా ఆల్ ది బెస్ట్ ఇస్తున్నా. మహేష్ ఎస్టీఆర్ మర్చిపోకండి, మహేష్ ఎస్టీఆర్. సో ఐ హోప్ నువ్వు ఇంకా సక్సెస్ అవ్వాలి, అండ్ మీ అందరు కూడా సక్సెస్ అందుకోవాలి. సో ఈ షో ద్వారా మీ అందరికీ ఓన్లీ ఒకటే చెప్పబోతున్నా, సో మీరు ఎప్పుడు ఏదైనా పని స్టార్ట్ చేస్తే అది వదలకండి, అది ఎండ్ అయినంత వరకు, ద ఎండ్ ఆఫ్ ది డే మీకు డెఫినెట్గా ఆ యొక్క విజయాన్ని మీరు అనుకోగలరు. స్ట్రగల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రగల్ స్ట్రగల్ ఉంటే ఖచ్చితంగా స్ట్రగల్ స్ట్రగల్ పడండి. ఈరోజు ఎవరు ఎవరు ఏదో కష్టం వచ్చింది అని చెప్పేసి వదిలేకండి, అసలు వదిలేసారా ఇంకా అది పోతుంది. మీరు నెక్స్ట్ అంటే నెక్స్ట్ స్టెప్ మీకు తర్వాత ఆలోచిస్తారన్నమాట, అయ్యో ఆ టైంలో నాకు అలా జరిగింది అని. సో ప్లీజ్ అలా చేయకండి ఫ్రెండ్స్. ఐ హోప్ మీ అందరు కూడా ఈ వీడియోతో చాలా ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటున్నా. సో ఐ హోప్ మీ అందరు కూడా సక్సెస్ఫుల్, సక్సెస్ రావాలి మీ లైఫ్ లో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం, మంచి మంచి వీడియోస్ తోటి నేను క్రియేట్ చేస్తాను, నా క్రియేటివ్నెస్ కూడా చూపిస్తాను నెక్స్ట్ టైం, ఇది నా ప్రామిస్. సో ఐ హోప్ గాయ్స్ అందరికీ నమస్తే అండ్ షవకే, టేక్ కేర్.